नमस्ते वेलकम टू प्रख्यात मीडिया नेनु प्रियांका इटीवल टॉलीवुड चित्र परिश्रमलो ड्रग्स तीव्र कलकलम रेपिन विषयं तेलिसिंदे हैदराबाद लोनी ब्लू होटल लो सिनी प्रमुखुलु पेद्द एत्तुन पट्टुबडटं निहारिक राहुल सिप्लिंगंज वंटि पेद्द पेद्द नटुलतो पाटु शार्ट फिल्मलो नटिंचे चिन्न चिन्न नटुलु कूडा पट्टुबडटं आंदोलन कलिगिस्तोंदि इक ई ड्रग्स माफिया टॉलीवुड लो कोत्तेमी कादु इंतकु मुंदु कूडा చాలా సార్లు పట్టుబడటం మనకు తెలిసిందే ఇక ఒక్క టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ ఈ డ్రగ్స్ భూతం వదలలేదు ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు అయిన ఆర్యన్ ఖాన్ కూడా ముంబై రేవులో క్రూయిజ్ నౌకలో జరిగే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు ఎన్సీబీ జరిపిన రైల్లో బయటపడిన సంగతి తెలిసిందే ఇక సినీ పెద్దలే కాదు సాధారణ విద్యార్థులలో కూడా ఈ డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే యువత ఈ డ్రగ్స్ కు బానిసగా మారుతున్నారు అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి ఈ డ్రగ్స్ ఒక ఆటంకంగా మారుతున్నాయి మత్తుకు అలవాటు పడుతున్న యువత చదువులో వెనుకబడుతున్నారు ఈ డ్రగ్స్ ఎక్కువగా తీసుకునే యువతలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పంజాబ్ ముంబై వంటి రాష్ట్రాలను కూడా ఈ డ్రగ్స్ వాడకం తీవ్రంగా కలిచివేస్తోంది ఇక ఈ డ్రగ్స్ అంతర్జాతీయంగా ఉగ్రవాదులకు ప్రధాన ఆదాయం ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన కంటైనర్లో ఏకంగా 3000 కేజీల హెరాయిన్ డ్రగ్స్ ముంబైలోని ముందరా పోర్ట్లో పట్టుబడటం తెలిసిందే ఇక పంజాబ్ బోర్డర్లో పాకిస్తాన్ నుండి డ్రగ్స్ను ఉగ్రవాదుల సహాయంతో పెద్ద ఎత్తున భారత్లోకి సరఫరా చేస్తున్నారు ఇక ఈ డ్రగ్స్ను కట్టడి చేయడంలో మన ప్రభుత్వాలు విఫలం అవుతూనే ఉన్నాయి పోలీసు వ్యవస్థ ప్రధాన ఉత్పత్తిదారులను కాకుండా కేవలం లోకల్ సప్లై చేసేవారిని మాత్రమే పట్టుకోవడం వీరి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది ఈ డ్రగ్స్ మాఫియాకు రాజకీయ అండ కూడా ఉండటం గమనార్హం ఇటీవల పట్టుబడిన కంటైనర్కు ఏపీలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు సంబంధాలు ఉండటమే దీనికి ఉదాహరణ ఇక ఇప్పటికైనా ప్రభుత్వాలు పోలీసు యంత్రాంగం తేరుకుని ఈ డ్రగ్స్ మాఫియాను ఉక్కు పాదంతో అణిచివేయాల్సి ఉంది ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ వంటివి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ డ్రగ్స్ పై నిఘా వేయాల్సి ఉంది సినీ పెద్దలకు రాజకీయ నాయకుల ఒత్తిడికి లొంగకుండా పోలీసు వ్యవస్థ పనిచేయాల్సి ఉంది డ్రగ్స్ తీసుకునే విద్యార్థులకు ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇచ్చి బయటకు తీసుకురావాల్సి ఉంది ప్రధాన డ్రగ్స్ ఉత్పత్తిదారులను గుర్తించి అరెస్ట్ చేయాల్సి ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రఖ్యాత ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ని కూడా కొట్టండి